హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లం భారతీయ ఇళ్లల్లో ఒక ముఖ్యమైన వంట వస్తువు. దీన్ని మంచి ఔషధంగా కూడా భావించాలి. అల్లం ఎండబెట్టిన దాన్ని శుంఠి అంటారు. అలా ఎండబెట్టిన అల్లాన్ని మసాలాలో కూడా ఉపయోగిస్తారు. దాన్ని ఆయుర్వేదంలో ఒక మంచి ఔషధంగా భావిస్తారు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అల్లం తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అల్లంలో ఐరన్, కాల్షియం, విటమిన్స్, అయోడిన్, ఫాస్ఫరస్, జింక్, కాపర్ మరియు క్లోరిన్ లాంటి మినరల్స్ ఉంటాయి. వీటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లుయెంటరీ మరియు యాంటీ ఇన్ఫెక్షన్ ప్రాపర్టీస్ సంపూర్ణంగా ఉంటాయి. 2-3 అల్లం ముక్కల్లో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి తినడం వల్ల దగ్గు త్వరగా తగ్గిపోతుంది. దగ్గు కోసం అల్లం మంచి మందుగా పనిచేస్తుంది. మైగ్రేన్ని కూడా తగ్గించడంలో తోడ్పడుతుంది. మైగ్రేన్ పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్ రావడం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఫ్రెండ్స్, ఈ పెయిన్ స్టార్టింగ్లోనే అల్లం చాయ్ తాగడం దానివల్ల నొప్పి తగ్గుతుంది మరియు వామిటింగ్స్ కూడా అవ్వవు. మహిళల్లో పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. వీటిని తగ్గించడానికి అల్లంతో చేసిన టీ తాగొచ్చు. కొన్ని వాటర్లో కొన్ని అల్లం ముక్కలు వేసి బాగా మరగబెట్టి అందులో కొద్దిగా పాలు, కొంచెం చక్కెర వేసి తాగొచ్చు. ఇలా చేయడం వల్ల మీ సమస్యలు తగ్గిపోతాయి. దీనివల్ల సైనస్ సమస్య కూడా తగ్గిపోతుంది మరియు దమ్ము, దగ్గు వంటి సమస్యలు తగ్గిపోతాయి. చలికాలంలో దమ్ము సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంచెం అల్లం ముక్కతో పాటు కొద్దిగా తేనెను కలిపి తినడం వల్ల సొల్యూషన్ ఉంటుంది. అలాగే రోజు ఉదయం చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబుకు సంబంధించిన సమస్యలు ఏవి రావు. అల్లం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి దీన్ని 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఇవ్వకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం రోజు కేవలం 2 గ్రాముల అల్లం మాత్రమే ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.